నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ, నేను మీ కీర్తి. శ్రావణ మాసంలో తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ఆలయంలో ఒకటి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారు. మన భాగ్యాన్ని మార్చేసే అమ్మ ఈ అమ్మ. అయితే ఈ అమ్మవారు చరిత్రని ఒకసారి శ్రావణ మాసం సందర్భంగా గుర్తు చేద్దామని చెప్పేసి నేను ఇక్కడ దాకా వచ్చానండి. శశి గారు మన కోసం వెయిట్ చేస్తున్నారు, ఆలయానికి సంబంధించిన వారు. సో ఆ అమ్మవారి విశిష్టత గురించి ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. అమ్మవారు చూడండి ఎంత ముగ్ధ మనోహరంగా ఉన్నారో. సో దసరా అప్పుడు కానీ, దీపావళి అప్పుడు కానీ, లేదా మన ఆషాఢంలో కానీ, ఈ శ్రావణ మాసంలో కానీ ఎంత అందంగా ముస్తాబు చేస్తారో ఈ అమ్మవారిని. యాక్చువల్గా శశి అక్క ఇక్కడ ఉండాలి, తను అనుకోకుండా కాల్ వస్తే అర్జెంట్గా వెళ్ళిపోయింది. సో వాళ్ళ బ్రదర్ ఈరోజు మనకి ఈ టెంపుల్ ఒక విశిష్టత గురించి చెప్తారు. చూడండి, నమస్తే సూర్యప్రకాష్ గారు. నమస్కారం. యాక్చువల్గా సూర్యప్రకాష్ అని కూడా నాకు తెలియదు, మీ చేతుల మీదుగా నేను పెరిగాను. మా ఇల్లు చాలా ఆపోజిటే ఉంటాయి, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము ఆల్మోస్ట్, వారి చేతిలో నేనని చెప్పొచ్చు. 4 brothers అండ్ 1 sister కదా. శశి అక్కతో మీరంతా ఆల్రెడీ తెలుసు అనుకోండి మీడియాలో. ఒకసారి హిస్టరీ గుర్తు చేసుకుందామన్నా. సో అమ్మవారి టెంపుల్ ఇక్కడికి ఎలా వచ్చింది? మా తాతలు ముత్తాతలు వాళ్ళు చెప్తా ఉంటుండే ఏంటంటే, ఇక్కడ అమ్మవారు ఇక్కడ ఒక టైంలో నిజాం ఏదైతే రాజు ఉండే ఇక్కడ, ఆయన దగ్గర ఇక్కడ అమ్మవారు కల్వనికి వచ్చింది. వచ్చి తను ఈ నగరానికి వదిలేసి నేను వెళ్ళిపోతున్నానని వాళ్ళ సైనికులతోటి చెప్తుంది. అయితే నువ్వు పోయి మీ రాజుకి చెప్పు, ఇట్లా నేను లక్ష్మీదేవిని ఈ నగరానికి నేను వదిలేసి వెళ్ళిపోతున్నా అని చెప్తే, నేను మీ రాజుకి చెప్పి పోదామని ఇక్కడ వచ్చానంటే, తన సైనికుడేమో అమ్మవారితోటి మాట తీసుకుంటాడు, నేను వెళ్ళి వచ్చే వరకు మీరు మళ్ళీ ఇక్కడ నుంచి పోవద్దు, నేను మా రాజుకి చెప్పి వస్తాను అని. అయితే ఆ విధంగా అమ్మవారు ఆ సైనికుడికి మాట ఇస్తుంది, నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడ నుంచి వెళ్ళానని. తన సైనికుడేమో రాజు దగ్గర వెళ్ళి అమ్మవారు ఇట్లా లక్ష్మీదేవి అని వచ్చింది, మీ నగరానికి వదిలేసి వెళ్ళిపోతున్నాను మీకు చెప్పమని చెప్పింది అంటే, ఆ రాజు ఏంటంటే ఈ నగరంలో ఎప్పుడైనా ఎవరు అంటే పేదవాళ్ళకి అట్లా ఉండొద్దు, అందరూ మంచిగా సుఖంగా ప్రశాంతంగా ఉండాలని ఆ ఆలోచనతోటి ఆ సైనికుడిని చంపేస్తాడు. చంపేసింది అయితే అమ్మవారు ఇక్కడే ఆగిపోతారని ఆ ఆలోచనతోటి సైనికుడిని చంపేస్తే ఆ విధంగా అమ్మవారు ఇక్కడే ఆగిపోయారు. మీరు చూడొచ్చు ఈ కింద విగ్రహాలు ఏదైతే అమ్మవారి విగ్రహాలు ఉన్నాయో, ఇక్కడ స్వయం వెలిసిన విగ్రహాలు ఇవి. ఇది అసలు ఎప్పుడు ఏ టైం నుంచి ఉన్నాయో ఎవరు చెప్పలేరు. అలాగే అమ్మవారి పైన విగ్రహము ఏదైతే ఉందో అది పాలారాయి విగ్రహము, దాదాపు 100 సంవత్సరాల నుంచి విగ్రహం ఉంది. తర్వాత మా తాత మా డాడీ చేయి మీద ప్రాణ ప్రతిష్టతోటి ఆ విగ్రహానికి పెట్టడం జరిగింది. అంటే అలంకరణ విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటారు కదా, ప్రతి శుక్రవారాలు కానీ పండుగల విశిష్ట దినాలు ఏ వచ్చినా కూడా అసలు అమ్మవారు చూడ్డానికే ముగ్ధ మనోహరంగా ఉన్నారనుకోండి, మీరు చేసే డెకరేషన్ కూడా థాట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? అంటే దీని వెనకాల మొత్తం బాధ్యత మా అక్కది, శశికళ అని ఏదైతే మా అక్క ఉన్నదో, తనే గుడి దగ్గర ఉండి పర్సనల్గా అమ్మవారికి ఆభరణాలు కానివ్వండి, డెకరేషన్స్ కానివ్వండి, ఎలాంటి శారీ కావాలి అమ్మవారికి, ఆ శారీ విధంగా అమ్మవారికి అలంకరణ కానివ్వండి, ఫ్లవర్ డెకరేషన్ కానివ్వండి, తనే డిసైడ్ చేస్తుంది. తనే డిసైడ్ చేసి అమ్మవారికి ఈ రకంగా ఇవాళ ప్రతి అంటే శుక్రవారం ఏ డెకరేషన్ ఉండాలి, సాటర్డే ఎలాగ ఉండాలి, అట్లా మా అక్కనే మొత్తం దగ్గరుండి చూసుకుంటది. ఎస్, ఈ భాగ్యలక్ష్మి ఆ శశికళను నడిపిస్తుంది అని చెప్పుకోవచ్చు కదండి. అయితే ఈ ఇక్కడ అమ్మవారి మెయిన్ విగ్రహాలు ఇక్కడక్కడే మీరు చూసిన విగ్రహాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన తొడుగులు, ఈ వెండి తొడుగులు ఎప్పుడు తీయారు కదా అభిషేకం కోసం కూడా? ఉదయం అభిషేకం చేసేటప్పుడేమో అమ్మవారికి కవచం ఏదైతే పెట్టిర్రో, ఆ కవచం పెట్టడం వెనకాల కూడా ఒక రీజన్ ఉంది. అది కూడా ఏంటంటే, అమ్మవారి విగ్రహాలు ఒక టైంలో 67-68 ఆ సమయంలో ఇక్కడ గొడవలు జరిగినాయి. ఆ టైంలో కొన్ని విగ్రహాలు అమ్మవారివి డ్యామేజ్ అయినాయి, అందుగురించి డ్యామేజ్ అయిన విగ్రహానికి పూజ చేయకూడదని ఒక మా డాడీ టైంలో మా తాత టైంలో ఒక అమ్మవారి ఫోటో ఉంటుండే అక్కడ. కానీ తర్వాత మా డాడీ మా తాత వాళ్ళ తర్వాత మా అక్క చేయి మీద టెంపుల్ మెయింటెనెన్స్ వచ్చింది. దాని తర్వాత అమ్మవారికి వెండి కవచం చేపించి అమ్మవారికి ఎప్పుడు ఒక కవచం లేక ఉండాలి అని
అది చేపియడం జరిగింది. ఇది ఎప్పుడు ఉదయం 5 గంటలకు అమ్మవారి అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేకం సమయంలో తీయడం జరుగుతుంది. అభిషేకం అయిన తర్వాత అమ్మవారికి పూర్తిగా అలంకారం చేయడం జరుగుతుంది. అప్పుడు నిజరూప దర్శనం ఇస్తారా? కాదండి, అమ్మవారి దర్శనం మొత్తం అమ్మవారికి రెడీ చేసిన తర్వాత, అలంకారం మొత్తం పూర్తిగా అయిన తర్వాత ఉదయం 7 o'clock అమ్మవారి హారతి ఉంటది. ఆ హారతి తోటే అందరికి దర్శనం లభిస్తుంది. అంటే ఇప్పటి వరకు నిజరూప దర్శనం ఎవరు చూడలేదు ఆలయానికి సంబంధించిన వాళ్ళు? లేదు, కాదు. అంతే కదా, నిత్య అన్నదానం కానివ్వండి, పూజలు కానివ్వండి, ఎప్పుడెప్పుడు ప్రత్యేకమైన పూజలు? ప్రతి అమావాస్య చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో ఉదయం 9 గంటలకు అమ్మవారికి నైవేద్యం పెట్టి అన్నదానం మొదలైతే సాయంత్రం 7 వరకు కంటిన్యూగా అమ్మవారికి అన్నదానం ఇక్కడ టెంపుల్లో నడిచి జరుగుతుంది. అయితే ఇక్కడ చార్మినార్ దగ్గర దూరం దూరం నుంచి వచ్చిన టూరిస్టులు కానివ్వండి, దర్శనానికి వచ్చిన వాళ్ళ భక్తులు కూడా కానివ్వండి, అందరు కూడా ఆ అన్నదానం రోజు పాల్గొవడం జరుగుతుంది. అలాగే అమ్మవారి ప్రసాదం తీసుకోవడం జరుగుతుంది. అయితే ఎన్నో మిరాకిల్ స్టోరీస్ అమ్మవారికి సంబంధించి భక్తులు చెప్తూ ఉంటారు, వింటూ ఉంటాం మనం కూడా, అందరం కూడా ప్రత్యక్ష సాక్షులం కూడా. అమ్మవారికి లైక్ మొక్కుకుంటారు కదా, 5 శుక్రవారాలు ఆరతిలకు వస్తాను, లేకపోతే 11 శుక్రవారాలు వస్తాను, 9 శుక్రవారాలు వస్తాను అని చెప్పి పూజలు అయ్యి వాళ్ళు మొక్కి వాళ్ళ అనుకున్న కోరికలు నెరవేరిన తర్వాత రకరకాల వాళ్ళు ఏమనుకుంటారో అది చేసి వెళ్తారు. అంటే ఓడి బియ్యం కావచ్చు, లేకపోతే బంగారం కావచ్చు, అమ్మవారికి సమర్పిస్తుంటారు. మీ లైఫ్లో అట్లేమైనా మిరాకిల్ మీ ఇంట్లో అట్లేమైనా జరిగినాయా? భక్తులందరికీ ఈ మిరాకిల్ అమ్మవారిది ఏదైతే ఆశీర్వాదం రూపంలో వాళ్ళు కోరుకునేవి తప్పకుండా జరుగుతాయి. ఆ వాళ్ళ కోరుకునేవి జరుగుతాయి అనే కూడా ఇంత మంది జనాలు దర్శనానికి రావడం జరుగుతుంది. అలాగే మా ఇంట్లో కూడా మా కుటుంబ సభ్యులతోటి కూడా చాలాసార్లు అలా జరిగినాయి. మా అక్కకు ఏదైనా సరే ఈ అమ్మవారి తర్వాతనే, ఎందుకంటే మా అక్క చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని చాలా నమ్ముకున్నది. ఎందుకంటే మా తాత టైం నుంచి మేము చూస్తూనే వస్తున్నాము. అయితే ఏమేమి కష్ట గుడి గురించి కష్టపడ్డాము ఏందనేది, అయితే ఏదైనా కోరికలు కానివ్వండి, మేము అనుకున్నవి కానివ్వండి, అవి అమ్మవారి ఆశీర్వాదంతో మాకు అవి జరిగినాయి. ఇంకా ముందు కూడా అమ్మవారి ఆశీర్వాదంతో అందరికీ కూడా మంచి జరుగుతుందని ఆ ఆలోచన మాకుందండి. అసలు మనం, నేను బాగా చిన్న ఉన్నప్పుడు, మనమంతా బాగా చిన్నగా ఉన్నప్పుడు చాలా సెన్సిటివ్ ఏరియా చార్మినార్ అంటే. స్పెషల్గా ఫ్రైడే వచ్చిందంటే చాలా టెన్షన్ పడతాం. అసలు 12 to 2 o'clock బయటకు కూడా వెళ్ళే వాళ్ళం కాదు, పిల్లల్ని బయటకు కూడా పంపించేవాళ్ళం. ఇంత సెన్సిటివ్ ఏరియాలో ఒక ఆడపిల్ల, అఫ్కోర్స్ మీ అందరి ఫ్యామిలీ సపోర్ట్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ చార్మినార్లో ఉన్న పాలిటీషియన్ సపోర్ట్ కానివ్వండి, మీ హోల్ కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ సర్కిల్ సపోర్ట్ కానివ్వండి ఉన్నంత కూడా తన నిలబడిన తీరు చాలా మందికి ఇన్స్పైరింగ్. ఏదో రోజు అక్క మీద కూడా నేను స్టోరీ చేస్తాను. తప్పకుండా, ఇది మా తాత మా డాడీని చూసి అది మాకు వచ్చింది. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ గోడవల్లు ఓల్డ్ సిటీలో నమాజ్ జస్ట్ మా మధ్యాహ్నం పూట నమాజ్ కాగానే మన టెంపుల్ మీద అటాక్ చేయడం, రాళ్ళు విసిరేయడం జరగడం అట్లా చాలాసార్లు జరుగుతుండే. అయితే మా డాడీ ఏదైనా సరే గుడి దగ్గర నుంచి జరగకపోతుండే. ఆయన ఎంత గొడవలు కానివ్వండి, మా డాడీ దగ్గర ఒక టైంలో, అంటే మేము అప్పుడు పుట్టలేదు ఆ టైం ఆ సమయం మాట ఇది, మా డాడీ దగ్గర ఒక బుల్లెట్ ఉంటుండే. గుడి ఎదురుగానే మా డాడీది బుల్లెట్ కాల్చేసిర్రు, అలాగే మా డాడీకి మొత్తం రక్తం చేసిర్రు. అలా చాలా జరిగినాయి. ఇవన్నీ మేము మా పెద్దవాళ్ళతోటి విని ఇవన్నీ చూసి కూడా, అలాగే మా అక్కకు కానివ్వండి మాకు కానివ్వండి ఆ ధైర్యం వచ్చింది. మేము కూడా ఆ ధైర్యంతో మా పెద్దల ఆశీర్వాదంతో ఈ అమ్మవారి ఆశీర్వాదంతో ఇక్కడ నిలబడి ఉన్నాము. ఎప్పుడైనా సరే మేము కానివ్వండి మా కుటుంబ సభ్యులు కానివ్వండి అమ్మవారి సేవలో తప్పకుండా ఉంటాము. అమ్మవారి సేవలోనే ఉండి ఇక్కడే ఉంటాము. మీ నాన్నగారు మేమైతే ముందుగా బబ్బాయి అని పిలుచుకుంటుండే, గుర్తుందా? అవునండి, బబ్బే మహారాజ్ అని చెప్తుండే మా డాడీకి. మోహన్ మహారాజ్ అంటే చాలా ఫేమస్, చార్మినార్ మోహన్ మహారాజ్ అంటే అలా నిక్ నేమ్ బబ్బే అని చెప్తుండే వాళ్ళు. ఆయన ఉండడం కూడా కొంచెం భయంకరంగా, టెన్షన్గా బయట ఆయన బయట కనిపిస్తే చాలు, మేము ఇంట్లోకి పరిగెత్తేవాళ్ళం. ఆయన ఉండడం కూడా కొంచెం గాంభీర్యంగా అట్లా సింహం లాగా ఉండేవారు కదండి. అవునండి, ఆయనకు అంటే ఆ గడ్డము ఆ ఇంటికల్ అట్లా చూసేనే ఒక సింహం లెక్క ఉంటుండే. ఆయన గుడి దగ్గర అలా ఉంటుండే కూడా, అలా ఉండడం వల్లనే ఇవాళ ఈ గుడి ఇక్కడ ఉండడం జరిగింది. అదే ఆలోచనతోటి మా అక్క కూడా ఇక్కడ ఏదైనా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఇక్కడ నుంచి జరగదు, ఎంత ఏ పరిస్థితి రానివ్వండి,
కానీ మా అక్క గుడి గురించి ఎంతవరకైనా వెళ్ళడానికి సిద్ధం ఉంటుంది. ఎస్ సార్. సో నిజంగా ఆ ముగ్ధ మహనరమైన రూపం చూస్తుంటే ఎలాంటి కోరికలు కోరుకున్నా, అసలు కోరుకుందాం అని వస్తాం కదా, అది మర్చిపోయి కేవలం అమ్మవారిని చూస్తూ ఉండిపోతామండి. అంతటి అందమైన రూపం, అంతటి భాగ్యాన్ని ఇచ్చే అమ్మవారు కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఒక్క హారతి రోజులో లేకపోతే ప్రత్యేకంగా శుక్రవారం కానీ మంగళవారం కానీ హారతికి వస్తూ ఉంటారు. హారతి కోసమే మొక్కులు కూడా మొక్కుతారంటే, నాకు పలానా కోరిక నెరవేరితే కనుక నేను 5 శుక్రవారాలు హారతికి వస్తాను, లేకపోతే 9 శుక్రవారాలు, 11 శుక్రవారాలని కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, ఈ టైంకి కూడా ఎంత రష్ ఉందో, ఇంకా శ్రావణ మాసంలో ఫుల్ బిజీయే ఉంటారు. అవునండి, అంటే ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి 6 సార్లు హారతి అవుతుంది. ఉదయం 7 గంటలకు ఫస్ట్ హారతి ఉంటుంది, తర్వాత 9 గంటలకు ఒక సెకండ్ హారతి ఉంటుంది, ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు మహాహారతి అని ఉంటుంది, దాని తర్వాత సాయంత్రం 7 o'clock హారతి ఉంటుంది, ఆ తర్వాత అగైన్ 9 o'clock, తర్వాత షైన్ హారతి అని నైట్ 11 o'clock ఉంటుంది. ఇది ప్రతి శుక్రవారం అమ్మవారికి జరిగే 6 హారతులు జరుగుతాయి. అలాగే మిగతా రోజులు ఉదయం 7 గంటలకు ఒక హారతి ఉంటుంది, మళ్ళీ సాయంత్రం 7 గంటలకు హారతి ఉంటుంది. అలాగే ఈ శ్రావణ మాసంలో మీరు చూడొచ్చు, భక్తులందరికీ కూడా అతి పెద్దగా శ్రద్ధాభావన ఉంటుంది. అంటే ఈ శ్రావణ మాసం అంటే చాలా పవిత్రంగా ఉంటుంది, అందుకని కూడా భక్తులు గుళ్ళకు కానివ్వండి, వాళ్ళ ఇంట్లో కానివ్వండి, పూజలు అవన్నీ చేయడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతో ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా నైవేద్యము, పలహారం అంటే ప్రసాదాలు అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అందరికీ మా అక్క దగ్గరుండి చూసుకుంటుంది. అలాగే మీరు చూడొచ్చు అమ్మవారికి ఏవైతే శారీస్ అమ్మవారికి గుడిలో భక్తులందరూ ఒడి బియ్యం అట్లా ఎక్కిస్తారో అవే చీరలు అమ్మవారికి పెట్టడం జరుగుతుంది. ఆ చీరలు తర్వాత గుడికి వచ్చిన వాళ్ళు భక్తులందరికీ కూడా ప్రతి పండుగ టైంలో ఇక్కడ అందరికీ పంచడం జరుగుతుంది. ఈ గుడిలో ఏది కూడా అంటే ఆక్షన్ అట్లా జరగదు. ఇంకా అందరికీ కూడా మంచి భావనతోటి మంచి జరగాలని ఆ ఆలోచనతోటి మా అక్కనే తన చేయితోటి అందరికీ ఒక్కొక్క చీర కానివ్వండి, ఒడి బియ్యం ఈ బియ్యం వచ్చినవి కానివ్వండి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అప్పటి కాలంలో బాగా వరదలు అవి వచ్చి కొట్టుకోకపోయిన కాలంలో చార్మినార్ వరకు ఆ వరదలు కానివ్వండి, ఆ నీళ్లు కానీ చేరకపోవడానికి కారణం ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న భాగ్యలక్ష్మి అమ్మవారు అనే చెప్తారు కదా. అవునండి, ఈ బోనాల్ ఫెస్టివల్ ఏదైతే ఉందో ఇది చేయడం జరిగింది దాని గురించే అండి. ఒక టైంలో సమయంలో అంటే వరదలు ఇవన్నీ వచ్చి అమ్మవారికి ఒక బోనం రూపంలో నైవేద్యం పెట్టాలని, అమ్మవారు ప్రశాంతంగా ఉంటుంది అని ఆ అనుకునే ఆలోచనతోటి అమ్మవారికి నైవేద్యము ఆ శాక పోయడం అవన్నీ జరిగింది. అప్పటి నుంచే ఈ బోనాల్ ఫెస్టివల్ అనేది మొదలైంది. అందుకని ప్రతి సంవత్సరం కూడా మన భాగ్యనగరంలో చాలా ఘనంగా బోనాల్ ఫెస్టివల్ జరుగుతుంది. అలాగే మీరు చూడొచ్చు ఈ లక్ష్మీదేవి టెంపుల్ అంటే అందరికీ కూడా ఇంట్లో కానివ్వండి, వాళ్ళ షాప్స్లో కానివ్వండి, వాళ్ళ ఆఫీసులలో మంచి జరగాలని వాళ్ళు ఒక ఉద్దేశంతో దర్శనానికి వస్తారు. అయితే సంవత్సరంలో దీపావళి సమయంలో ఇక్కడ జరిగే పూజలు 5 రోజుల పాటు అమ్మవారికి లక్ష్మీదేవి పూజలు ఉంటాయి. అయితే ఈ దీపావళి సమయంలో సంవత్సరంలో ఒక్కసారి అమ్మవారి దగ్గర నుంచి ఒక ఆశీర్వాదం రూపంలో భక్తులందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక కాయిన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కాయిన్ అంటే మా తాత టైంలో 1 రూపీ 25 పైసా ఇస్తుండే, అలాగే మా డాడీ టైంలో కూడా సేమ్ అలాగే ఉంటుండే. కానీ మా అక్క, మా డాడీ, మా తాత వాళ్ళు ఎక్స్పైర్డ్ అయిన తర్వాత మా అక్క ఇప్పటి నుంచి అయితే మెయింటెనెన్స్ చేయడం జరిగింది. అప్పటి నుంచి తను ఒక ఆలోచన తోటి అమ్మవారి దగ్గర ఒక అమ్మవారి విగ్రహంతో పాటు మన ఈ గుడి విగ్రహం కూడా ఉండాలి, అలా అందరికీ ఒక అంటే ఒక అమ్మవారి విగ్రహం అందరికీ ఇస్తున్నట్టు అట్లా ఆలోచనతోటి అందరికీ ఒక కాయిన్ ప్రత్యేకంగా అది దీపావళి సమయంలో చేయడం జరుగుతుంది. అది దగ్గర దగ్గర 5 లక్షల నుంచి 6 లక్షల వరకు చేయడం జరుగుతుంది. భక్తులందరికీ కూడా అంటే ఎవరికి ఒకరికి దొరికింది ఒకరికి దొరకలేదు అట్లా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా దీపావళి నుంచి మొదలైతే దాదాపు ఒక 10 డేస్ వరకు ఆ కాయిన్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ కాయిన్ గురించి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడానికి దేశ విదేశాల నుంచి కూడా దీపావళి సమయంలో ఇక్కడ భాగ్యలక్ష్మి దేవాలయానికి రావడం జరుగుతుంది. ఎస్, స్పెషల్ గా నవరాత్రులు అప్పుడు, దీపావళి టైం అప్పుడు అండ్ బోనాలు అప్పుడు అండ్ ఈ శ్రావణ మాసంలో దేశ విదేశాల నుంచి వచ్చి ఇక్కడ అమ్మవారు దర్శించుకుని వెళ్తారు. అమ్మవారి ప్రసాదం బియ్యం రూపంలో కానీ, పసుపు కుంకుమ రూపంలో కానీ, దీపావళి సమయంలో అయితే అన్న చెప్పినట్టు కాయిన్ రూపంలో తీసుకొని వెళ్తారు అని చెప్పారంటే అమ్మవారి మహిమ గురించి అర్థమవుతుంది. సో
ఈ రోజు నేను షూట్ చేస్తున్నప్పుడు మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా వచ్చాను. ఏ జన్మలో మనం అంతా అదృష్టం చేసుకున్నామేమో, ఇలా సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా అమ్మవారిని దర్శించుకునే భాగ్యం లభించింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నమస్తే.